బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. హామీం. స్పష్టమైన ఈ గ్రంథం తోడు. నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము. ఆ రాత్రియందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. మా వద్ద నుండే ఆజ్ఞ రూపంలో ప్రవక్తలను పంపేది కూడా మేమే. నీ ప్రభువు దయానుగ్రహం వల్ల ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు. పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా ఆయనే ప్రభువు. అది కాదు, వారు సంశయానికి లోనై ఆడుకుంటున్నారు. కనుక నువ్వు ఆకాశం స్పష్టమైన పొగను తీసుకువచ్చే రోజు కోసం ఎదురుచూడు. అది మనుషుల్ని ముట్టడిస్తుంది. అదొక వ్యధాభరితమైన శిక్ష. అప్పుడు వారు, మా ప్రభూ, ఈ విపత్తును మా నుండి దూరం చేయి, మేము నిజంగానే విశ్వసిస్తాము అని ప్రాధేయపడతారు. ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకం అవుతుంది? అన్నీ విడమరచి చెప్పే ప్రవక్త వారి వద్దకు ఎప్పుడో వచ్చేశాడు. అయినా వాళ్ళు అతని నుండి ముఖం త్రిప్పుకున్నారు. ఇతను ఇతరుల చేత మాటలు నేర్పబడిన పిచ్చివానిలా ఉన్నాడు అని అన్నారు. మేము ఈ విపత్తును కొద్దిగా తొలగిస్తాము, కానీ ఏం లాభం? మీరు మళ్ళీ యథాస్థితి, అవిశ్వాస స్థితికి వస్తారు. ఏ రోజున మేము మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటామో ఆ రోజు మీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము. వీరికి పూర్వం ఫిరౌన్ జాతి వారిని కూడా మేము పరీక్షించాము. వాళ్ళ దగ్గరకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చాడు. అతనిలా అన్నాడు, దైవదాసులను నాకప్పగించండి. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన ప్రవక్తను. మీరు అల్లాహ్ ముందు తలబిరుసుతనం ప్రదర్శించకండి. నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకువచ్చాను. మీరు రాళ్ళు రువ్వి నన్ను చంపే ప్రయత్నం నుంచి నా ప్రభువు, మీ ప్రభువు అయిన అల్లాహ్ను నేను శరణు వేడుతున్నాను. ఒకవేళ మీకు నాపై నమ్మకం లేకపోతే నా నుండి వేరైపోండి. కానీ ఎంత నచ్చచెప్పినా వారు వినకపోవటంతో అతను, ఓ ప్రభూ, ఈ జనులు పాపాత్ములు అంటూ తన ప్రభువును ప్రార్థించాడు. సరే, రాత్రికి రాత్రే నువ్వు నా దాసులను తీసుకుని వెళ్ళిపో. ఖచ్చితంగా మీరు వెంబడించబడతారు. నువ్వు సముద్రాన్ని నిలిచి చీలి ఉన్న స్థితిలోనే వదిలి వెళ్ళిపో. అయితే ఈ సైన్యం మాత్రం ముంచివేయబడుతుంది అని మేమతనికి సూచించాము. వారు ఎన్నో తోటలను, ఊటలను వదిలిపోయారు. మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను, ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమైన వస్తువులను కూడా వదిలిపోయారు. అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము. వారి స్థితిపై నింగి నేలా రోధించలేదు. వారికి కనీసం గడువు కూడా లభించలేదు. నిస్సందేహంగా మేమే ఇశ్రాయేలు సంతతిని అత్యంత అవమానకరమైన శిక్ష, పీడన నుంచి విడిపించాము. ఫిరౌన్ తరఫున జరిగే పీడన నుంచి. నిశ్చయంగా వాడు మహా తలబిరుసు, బరితెగించిపోయినవాడు. మేము జ్ఞానంతోనే వారికి, ఇశ్రాయేలీయులకు, లోకవాసులపై ప్రాధాన్యతను ఒసగాము. ఇంకా మేము వారికి స్పష్టమైన పరీక్ష గల సూచనలను ఇచ్చాము. వాళ్ళు, మక్కా తిరస్కారులు, ఇలా అంటున్నారు, ఇక్కడ ఈ ప్రపంచంలో మాకు వచ్చే మొదటి మరణమే తప్ప మరొకటి లేదు. మళ్ళీ మేము తిరిగి లేపబడటమనేది ఉండదు. ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే మా తాతముత్తాతలను తిరిగి తీసుకురండి. ఏమిటి, వీళ్ళు గొప్పవారా లేక తుబ్బా జాతి వారు, వారికి పూర్వం గతించిన వారు గొప్పవారా? మేము వాళ్ళందరినీ అంతమొందించాము. ఎందుకంటే వాళ్ళు పాపాత్ములుగా తయారయ్యారు. మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులను ఏదో తమాషాగా, ఆషామాషీగా సృష్టించలేదు. పైగా మేము వాటిని సత్య ప్రణాళిక బద్ధంగానే సృజించాము. కానీ వారిలో చాలామందికి తెలియదు. నిశ్చయంగా తీర్పు దినం వారందరి కోసం నిర్ణయించబడిన ఒక వాగ్దాన సమయం. ఆ రోజు ఏ స్నేహితుడు మరో స్నేహితునికి ఏ కాస్త కూడా పనికిరాడు. మరి వారికెలాంటి సహాయం కూడా లభించదు. కానీ అల్లాహ్ ఎవరినైనా కనికరిస్తే అది వేరే విషయం. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, దయాశీలి. నిశ్చయంగా జముడు వృక్షం, జక్కూం చెట్టు, పాపాత్ముల ఆహారంగా ఉంటుంది. అది నూనె గసిలాగా ఉంటుంది. కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది. సలసలా కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది. వాడ్ని పట్టుకోండి, ఈడ్చుకుంటూ పోయి నరకాగ్ని నడి బొడ్డున పడవేయండి. విధప అతని నెత్తి మీద సలసలా కాగే నీరును శిక్షగా కుమ్మరించండి అని కేక వేయబడుతుంది. రుచి చూడు, నువ్వు గొప్ప శక్తిమంతునిలా మర్యాదస్తునిలా ఉండేవాడివిగా, దేనిపట్ల మీరు సందిగ్ధంలో పడ్డారో అది ఇదే అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా దైవభీతి పరాయణులు సురక్షిత ప్రశాంత స్థలంలో ఉంటారు. ఉద్యానవనాల చెలమల మధ్యన పల్చటి సిల్కు వస్త్రాలను దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు. భక్తిపరాయణుల పట్ల ఇలాగే వ్యవహరించబడుతుంది. అంతేకాదు, పెద్ద పెద్ద కన్నులు గల హూరు అందగత్తెలతో మేము వారి వివాహం జరిపిస్తాము. వారక్కడ నిక్షేపంగా కూర్చుని అన్ని రకాల పండ్లు ఫలాదులను తెప్పించుకుంటూ ఉంటారు. మొదటిసారి వచ్చిన మరణం తప్ప మరింకా వారు అక్కడ మరణం రుచి చూడటమనేదే ఉండదు. నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ వారిని రక్షించాడు. ఇది కేవలం నీ ప్రభువు కృప మాత్రమే. చాలా గొప్ప విజయమంటే ఇదే ఓ ప్రవక్త. వారు ఉపదేశాన్ని గ్రహించేటందుకుగాను మేము దీనిని, ఈ ఖురాన్ను, నీ భాషలో సులభతరం చేశాము. కనుక నువ్వు కూడా నిరీక్షించు. వారు కూడా నిరీక్షిస్తున్నారు.